కడప స్టీల్ ప్లాంట్ సంబంధించి జేఎఫ్సీలో ఏమైనా చర్చించారా? కడప స్టీల్ ప్లాంట్పై మీ కామెంట్. ఈ ఎన్నో అష్యూరెన్సెస్ మనకి యాక్ట్లో ఇవ్వడం జరిగింది, కొత్త కొత్త ప్రాజెక్ట్స్, ఎందుకంటే స్టేట్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం అని అష్యూరెన్స్ ఇచ్చారు, ప్రామిస్ ఇచ్చారు, అవన్నీ యాక్ట్లో ప్రొవైడ్ చేశారు. బట్ చాలా క్లెవర్గా ఆ లాంగ్వేజ్ యూజ్ చేయడం జరిగింది. ముందు ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేస్తాం, వెదర్ ఫీజిబుల్లా కాదా అన్న పెట్టి 10 సంవత్సరాల లోపల అవి కంప్లీట్ చేస్తామన్న వార్డింగ్ పెట్టారు. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ పెడతాం అనుకుంటే వెనకబడిన రాయలసీమ జిల్లాల్లో ఇండస్ట్రీస్ రావాలి, అక్కడ ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి, ఈ ఉద్దేశంతో ఇవన్నీ పెట్టినవి. కడప స్టీల్ ప్లాంటు అది ఈరోజు వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఐరన్ ఓర్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత ఫైనాన్షియల్గా వైబుల్ అవ్వదని. ఇప్పుడు ఐరన్ ఓర్ ఒక ఇన్ఫీరియర్ క్వాలిటీ అయితే దే షుడ్ గివ్ ఏ క్యాప్టివ్ మైన్ సమ్వేర్, బట్ దే హ్యావ్ ఏ కమిట్మెంట్. స్టేట్ గవర్నమెంట్ కూడా మేము వినేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అగ్రీడ్ టు గివ్ ఐరన్ ఓర్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు వైబిలిటీ మన స్టేట్ బైఫర్కేషన్ వైబుల్ అనే స్టేట్ బైఫర్కేట్ చేశారా? చేయలేదు. ఇక్కడ రాష్ట్రం మొత్తం గొంతు చించుకుని అరిచారు, ఈ రాష్ట్రం వైబుల్ అవ్వదు, దీన్ని డిప్రైవ్ చేస్తున్నారు, అన్యాయం అయిపోద్ది, యువతకి ఉద్యోగాలు రావు, పూర్ స్టేట్ అయిపోతుంది, రిచ్ స్టేట్ కాస్త ధనిక రాష్ట్రం మంది, ధనిక రాష్ట్రం కాబట్టి పేద రాష్ట్రం అయిపోతుంది, మీరు ఇది ఈ అన్యాయం చేయొద్దని రోడ్ల మీదకి వచ్చి సంవత్సరాల తర్వాత మనం పోరాటం చేసాం, అయినా వాళ్ళు వెళ్ళలేదు. పార్లమెంట్లో లోక్సభలో డోర్స్ అన్నీ మూసేసి టీవీలు బంద్ చేసి ఫోర్స్ఫుల్గా వాళ్ళు ఇంపోజ్ చేసిన బైఫర్కేషన్ ఇది. అటువంటప్పుడు న్యాయం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ఎందుకంటే బైఫర్కేషన్ అనేది ఇంపోజ్ చేశారు వాళ్ళు. ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళు ఏవైతే అష్యూరెన్స్ ఇచ్చారో, ఏవైతే ప్రామిసెస్ ఇచ్చారో అవి 100% ఫుల్ఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. అందులో కడప స్టీల్ ప్లాంట్ ఒకటి. కడప స్టీల్ ప్లాంటు అది ఫైనాన్షియల్లీ వైబుల్ అయ్యి, ఫైనాన్సెస్ ఎంత వైబుల్, 2,000 కోట్లు కావాలి, 3,000 కోట్లు కావాలి, 5,000 కోట్లు ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫైనాన్షియల్ వైబుల్ కాదు, దుర్గరాజపట్నం వచ్చేసి ఫైనాన్షియల్ వైబుల్ కాదంటారు, కడప స్టీల్ ప్లాంటు ఫైనాన్షియల్ వైబుల్ కాదంటారు, వైజాగ్ రైల్వే జోన్ ఫైనాన్షియల్గా ఫీజిబుల్ కాదంటారు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి మీరు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అడుగుతారు. మరి ప్రతిదానికి స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయాలన్నప్పుడు ఇది ఫైనాన్షియల్లో వైబిలిటీ లేదని మీరు ప్రతి ప్రాజెక్ట్ని రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ప్రతి ప్రాజెక్ట్ని మీరు ఆ బేసిస్ మీద మీరు రిజెక్ట్ చేస్తూ వెళ్తే ఇంకా స్టేట్ ఇప్పుడు డెవలప్ అవుద్ది? ఇప్పుడు వైజాగ్కి మెట్రో రైలు ఇస్తామని చెప్పారు, దానికి కావాల్సింది 8,000 కోట్లు. విజయవాడకి మెట్రో రైలు ఇస్తామని చెప్పారు, దానికి కావాల్సింది 6,000 కోట్లు. 14,000 కోట్లు ఇస్తే 2 సిటీలో మనకున్న అర్బన్ సిటీసే తక్కువ. అసలు ఎక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? ఆంధ్రప్రదేశ్లో 2 మన మేజర్ సిటీస్ ఏంటంటే విజయవాడ, వైజాగ్, ఆ 2 సిటీలకి మీరు మెట్రో రైలు ఇస్తామని చెప్పి 14,000 కోట్లు ఇవ్వలేదా? గుజరాత్లో అహ్మదాబాద్ నుంచి మన బాంబేకి 100,00,000 రూపాయలు పెట్టి బుల్లెట్ ట్రైన్కి అయితే మనకి డబ్బులు ఉంటాయి, బట్ ఇక్కడ 8,000 కోట్లు 6,000 కోట్లు ఇవ్వడానికి మన దగ్గర డబ్బులు లేవు. అది ఎటువంటి జస్టిఫికేషను? ఇప్పుడు అక్కడ 100,00,000 రూపాయలు వేరే ప్రాంతాల్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం, అక్కడ వైబిలిటీయా, ఫీజిబుల్ ఉన్నాయా? ఫీజిబిలిటీ ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ ఫీజిబులా? ఇట్ ఈస్ టోటలీ అన్వైబుల్ ఫైనాన్షియల్లీ. ఫైనాన్షియల్లీ ఇన్ఫీజిబుల్ ప్రాజెక్ట్ని కూడా మనం ఫీజిబుల్ చేస్తున్నాం. వేరే చోట ఇవ్వద్దని అంటలేదు, వేరే చోట ఇవ్వండి, వేరే రాష్ట్రాలకు ఇవ్వండి, ఎంత నిధులైనా ఇవ్వండి, దెర్ ఇస్ నో అబ్జెక్షన్. బట్ మన రాష్ట్రానికి ఇస్తామన్న కమిట్మెంట్స్ కూడా ఈ ఫైనాన్షియల్ వైబుల్ అవ్వట్లేదని వాళ్ళు డినై చేయడం ఎంతవరకు సమంజసం? ఇవి అయితే 100% ఇచ్చి తీరాలి. బట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నాకు సర్ప్రైజింగ్ ఏమనిపిస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇన్సిస్ట్ చేయట్లేదు ఈ ప్రాజెక్టులన్నింటినీ? ఎందుకు మనం వెనకంజ వేస్తున్నాం, ఒక సాఫ్ట్ స్టాండ్ తీసుకుంటున్నాం, సాఫ్ట్ పెడలింగ్ చేస్తున్నాం? మాకు వైజాగ్ మెట్రో రైలు రావాల్సిందే, మాకు విజయవాడ మెట్రో రైలు వచ్చి ఇచ్చి తీరాల్సిందే, మీరు ఎందుకు ఇవ్వరు మాకు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది న్యూ మెట్రో పాలసీ 2017లో తీసుకొచ్చాం, ఆగస్ట్ 2017లో న్యూ మెట్రో పాలసీ, దట్ ఈస్ ఫర్ ద హోల్ స్టేట్. ఆ న్యూ మెట్రో పాలసీ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ విల్ యాక్ట్ యాజ్ ఓన్లీ ఫెసిలిటేటర్. వాళ్ళు ఓన్లీ ఫెసిలిటేటర్, అన్ని పబ్లిక్ ప్రైవేట్ మోడ్లో తీసుకెళ్ళమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఐబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏమని అంటుంది? మరి దానికి మనం ఎందుకు ఒప్పుకుంటున్నాం? దాన్ని ఒప్పుకొని మళ్ళీ డిపిఆర్ ఎందుకు రివైజ్ చేయాలి? మేము ఒరిజినల్గా మీకు డిపిఆర్ పంపించాం, 2 సిటీస్కి కావాల్సిన డిపిఆర్ మనం 8,000 కోట్ల రూపాయలది ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ వైజాగ్ తయారు చేసాం, విజయవాడ మెట్రోకి వచ్చేసామని ఎక్స్క్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్ 6,000 కోట్లు అడిగాము. ఆ 14,000 కోట్లు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకం చేయాలి? వెనకం చేసినప్పుడు ఎందుకు మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టాం? ఎందుకు ఇన్సిస్ట్ చేయట్లేదు? అది ఇన్సిస్ట్ చేసి కనీసం ఆ నిధులను మనం తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది.
వాళ్ళ వాళ్ళు ఇమీడియట్లీ న్యూ మెట్రో పాలసీ ప్రకారం రివైజ్ చేయమంటే వెంటనే మనం రివైజ్ చేయడానికి ఒప్పేసుకున్నాం. ఇక్కడ మెట్రో వద్దంటే లైట్ మెట్రోకి వెళ్ళిపోమంటే లైట్ మెట్రో మనం అగ్రి అయ్యాము. ఈరోజు వరకు మళ్ళీ డిపిఎల్ తయారు చేయలేదు. ఇప్పుడు వైజాగ్ విశాఖపట్నంలో మెట్రో రాకపోవడానికి, విజయవాడలో మెట్రో రాకపోవడానికి మన వైపు నుంచి తయారీ లేదు. ఈరోజు వరకు మనం ఇంకా డిపిఆర్స్ ఫైనల్ అవ్వలేదు పని. ఇంకా కన్సల్టెన్సీ వెతుక్కుంటున్నాం, కన్సల్టెన్సీ ఇంకా ఫైనల్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు విజయవాడ మెట్రోకి ఆ కేఎఫ్డబ్ల్యూ గ్రాంట్ కావాలని అడిగాము. వాళ్ళ అసిస్టెన్స్తో మనం కన్సల్టెంట్ని అపాయింట్ చేసి ఇంకా వర్క్ టేకప్ చేయాలి. వైజాగ్ ఇంతవరకు మనం కన్సల్టెన్సీని ఫైనల్ చేయలేదు. ఎప్పుడు మనం కన్సల్టెన్సీ ఫైనల్ చేస్తాము, ఎప్పుడు డిపిఆర్ తయారు చేస్తాము, ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తాము, ఎప్పుడు వాళ్ళు నిధులు ఇస్తారు, ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తాము, ఎప్పుడు ప్రజలు చూస్తారు అరే ఆ మెట్రోలు. మిగతా ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఉంది, ఢిల్లీ మెట్రోకి కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇచ్చింది. ఢిల్లీ మెట్రో ఫైనాన్షియల్ వైబుల్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కి మీరు 100% నిధులు ఇచ్చినప్పుడు ఏపీకి ఎవరు అక్కడంటే అది మీరు మీ రాజధాని కాబట్టి కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఓకే, బట్ ఢిల్లీ ప్రజలకు ఒక ఫెసిలిటీ, ఆంధ్ర రాష్ట్రానికి ఇంకో ఫెసిలిటీ అంటే ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళకు ఒక యాడ్ స్టిక్, ఇక్కడ ఇంకొక యాడ్ స్టిక్. మరి ఢిల్లీ మెట్రోకి ఎలా డబ్బులు ఇచ్చారో ఆ విధంగా మా ఢిల్లీ మెట్రో. ఇప్పుడు న్యూ పాలసీ అనేది 2017లో తీసుకొచ్చారు, అప్పుడు మా బైఫర్కేషన్ యాక్ట్ లేదే. ఇప్పుడు మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఒక క్లియర్ ప్రొవిజన్ ఇచ్చారు. దీనికన్నా సబ్సిక్వెంట్గా ఏ ప్రొవిజన్స్ వచ్చినా ద ప్రొవిజన్స్ ఇన్ ద యాక్ట్ విల్ సూపర్ సీడ్ అని రాష్ట్రపతికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రైట్స్ ఇచ్చారు ఎటువంటి ఎనామలీ ఉన్నా దాన్ని సెట్రైట్ చేయడానికి. సబ్సిక్వెంట్గా వచ్చే ప్రొవిజన్స్ పెట్టి ఆల్రెడీ ఇచ్చిన కమిట్మెంట్స్ని మేము వైలేట్ చేస్తామంటే ఎంతవరకు సమం చేసాము? సో ఇవి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం అడగాలి. రాష్ట్ర ప్రభుత్వం అడగకుండా మనం మౌనంగా ఎందుకు ఉండిపోతున్నాం? మౌనంగా ఉండడానికి ఒక కారణం ఏంటి? రాజధాని, రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో కావచ్చు, అమరావతి కోర్ క్యాపిటల్ విషయంలో కావచ్చు, లేకపోతే విశాఖ రైల్వే జోన్ విషయంలో కావచ్చు, లేకపోతే మెట్రో విషయంలో కావచ్చు, వీటన్నిటికీ అసలు డిపిఆర్లే, కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటికీ డిపిఆర్లే తయారు చేయలేని పరిస్థితిలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉంది? ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం డిపిఆర్లు ఎందుకు సబ్మిట్ చేయలేకపోయింది? కారణం ఏంటి? నేను ఇక్కడ మాత్రం నాకు అనిపిస్తుంది ఈ మన అసమర్థత, మన ఇనిఫిషియన్సీయే దాంట్లో ముఖ్య కారణం అనిపిస్తుంది. లేకపోతే ఈ యాక్ట్లో ఉన్నాయి, ముందు మనం రియలైజ్ చేయించుకోవడానికి త్వరితగతిన మనం అడుగులేసి త్వరితగతిన అవన్నీ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రిపేర్ చేయించేసి ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళని పెట్టేసి మిగతా 4 సంవత్సరాలు కావాల్సిన నిధులను తెచ్చుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఎందుకంటే ప్రజలంతా మన మీద ఎంతో ఆశతో ప్రజలు ఎదురు చూస్తున్నారు. 4 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 5వ సంవత్సరంలో మళ్ళీ ఫైనాన్షియల్ బడ్జెట్లో ఎంటర్ అయిపోయాం. ఇంతవరకు మనం డిపిఆర్లో వెళ్ళలేదు, ప్రాజెక్టులు ఎలా వస్తాయి? సో ఒక డిపిఆర్ రెడీ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా సరే ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఒక డిపిఆర్ తయారు చేయడానికి 6 మంత్స్, ఎగ్జిక్యూట్ చేయడానికి ఇమీడియట్గా గ్రౌండ్ చేయడానికి అనదర్ 6 మంత్స్. 1 ఇయర్లో టోటల్ ఎంత పెద్ద ప్రాజెక్ట్ డిపిఆర్ అయినా తయారు చేయొచ్చు. ఎక్కడైనా పెద్ద ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటే కొద్దిగా టైం పట్టొచ్చేమో, కానీ వీటి చాలా విషయాలకి ఇప్పుడు రైల్వే జోన్ ఉంది, దానికి మీ ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి? మెట్రో రైల్కి పెద్ద ల్యాండ్ ఎక్విజిషన్ ఏమి పెద్ద అవసరం లేదు, అక్కడ వీ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్. సో సంవత్సరంలో చేయాల్సిన డిపిఆర్ను సబ్మిట్ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ళు పూర్తవుతున్నా సబ్మిట్ చేయలేకపోవడానికి మేజర్ కారణం ఏమన్నా జిఎఫ్సి గుర్తించిందా? కారణాలంటే దాని మీద ఎంతైతే మనం ఎఫర్ట్ పెట్టాలో ఎఫర్ట్ పెట్టలేదని మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో అలాగే విశాఖ రైల్వే జోన్ విషయంలో కూడా ఉదాసీన వైఖరే అవలంబిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కేంద్రం కూడా చాలా చిన్నచూపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే ప్యూర్లీ పొలిటికల్ అనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్ రైల్వే జోన్ ఎప్పటి నుంచో ఉన్న డిమాండు మన బైఫర్కేషన్ టైంలో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన ప్రొవిజన్ అది, అది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వానికి ఏదో పెద్ద నిధులు వెచ్చించాల్సిన అవసరం లేదు, మనం ఇక్కడ ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం లేదు. ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్. ఒరిసా నుంచి దాని నుంచి అపోజిషన్ ఉందని, ఒరిసాలో ఎలక్షన్స్ అవబోతున్నాయి అనేది ప్యూర్గా పొలిటికల్ కన్సిడరేషన్ మీద దాన్ని ఆ నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. బట్ అటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు వాయిదా వేస్తున్నప్పుడు మనం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టట్లేదు? కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మనం ఎందుకు సాధించుకోలేవట్లేదు? అది రైల్వే జోన్ ఇక్కడ విశాఖ ఇప్పుడు గుంతకల్లో తర్వాత విజయవాడ ఈ 3 రైల్వే డివిజన్స్ మనం కంబైన్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వైబుల్ యూనో రైల్వే జోన్. అటువంటి దాన్ని కూడా వాళ్ళు డిలే చేస్తుంటే మనం సాధించుకోవాల్సిన అవసరం ఎంతైతే ఉంది? ఇది మాత్రం ప్యూర్గా వాళ్ళైతే ఒక రకంగా చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తున్నారని అనిపించవచ్చు.
దానికి ఎటువంటి జస్టిఫికేషన్ లేదు, ప్యూర్లీ పొలిటికల్ కన్సిడరేషన్. ఇప్పుడు ఒరిస్సా నుంచి అబ్జెక్షన్ వస్తుంది, ఒరిస్సాలో మనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి అన్న దాంతోనే వాళ్ళు డిలే చేస్తున్నట్లు అనిపిస్తుంది. తప్పిస్తే ఇది వైజాగ్కి రైల్వే జోన్ అన్నది ఒక రకంగా అది హక్కు, ఆ డివిజన్ ఇవ్వకుండా అది డిలే చేయటంలో ఏమాత్రం మాకైతే అది లాజిక్ కనిపించట్లేదు. అలాగే అమరావతి క్యాపిటల్ కనెక్టివిటీకి సంబంధించి ఎక్స్ప్రెస్ వేస్ ఉన్నాయి, ఆ ఎక్స్ప్రెస్ వేస్ గురించి ఏమైనా డిస్కస్ చేశారా? ఇది ఇంకొకటి పెద్ద, ఇప్పుడు అమరావతి రాజధాని విషయంలో మనం చాలా వెనకంజలో ఉన్నాము. అమరావతి కొత్త రాజధానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేస్తాము అని మనకి యాక్ట్లో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? హైదరాబాద్ నుంచి హై స్పీడ్ రైల్ కనెక్టివిటీ, హై స్పీడ్ రోడ్ కనెక్టివిటీ, హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి, కొత్త రాజధాని నుంచి అన్ని ప్రాంతాలకి, ఏపీలో నుండి ప్రాంతాలకి మేము ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ, ర్యాపిడ్ రోడ్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేస్తాము, దానికి కావాల్సినటువంటి నిధులు ప్రొవైడ్ చేస్తాము, దాంట్లో ఇన్సూరెన్స్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రపోజల్స్ తయారు చేశారు. బట్ ఆ ప్రపోజల్స్ ఇంతవరకు వాటికి అతీగతి లేదు. ఇప్పుడు ఇప్పుడు అమరావతికి దెర్ ఇస్ నో రైల్ కనెక్టివిటీ ఈవెన్ టుడే, 4 సంవత్సరాలు అవుతుంది. పోనీ వర్క్స్ అని ఏమన్నా స్టార్ట్ అయ్యాయంటే అది లేదు. విజయవాడ నుంచి విజయవాడ దాకా మనకి రైల్వే ట్రాక్ ఉంది, విజయవాడ నుంచి మనకి అమరావతికి రైల్వే ట్రాక్ ఇంకా వేయలేదు. దాన్ని అనౌన్స్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. ఈరోజు వరకు వాటికి ఎస్టిమేట్స్ లేవు, ఈరోజు వరకు టెండర్స్ క్వాలిఫర్ చేయలేదు, ఈరోజు వరకు వర్క్ టేకప్ చేయలేదు. ఆ రైల్ కనెక్టివిటీ అలానే ఉంది. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే చేస్తానన్నారు హైదరాబాద్ టు అమరావతి, ఇంతవరకు అవి ఇంకా ఆ డిపిఆర్ స్టేటస్లోనే ఉంది, ఆ డిపిఆర్ ఇంతవరకు ఫైనల్ చేయలేదు. అమరావతి నుంచి అనంతపూర్ దాకా ఎక్స్ప్రెస్ వే చేస్తానన్నారు, అవి ఇంకా నేషనల్ హైవే ఇంకా డిపిఆర్ ఇంకా ఫైనల్ చేయలేదు. అమరావతి చుట్టూ ఓఆర్ఆర్ 20,000 కోట్లతో ఓఆర్ఆర్ డెవలప్ చేస్తామని ఇలా అనౌన్స్ చేశారు, ఇంతవరకు దానికి ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదు, డిపిఆర్ ఫైనల్ అవ్వలేదు, టెండర్స్ క్వాలిఫర్ చేయలేదు. ఇవి డిపిఆర్స్ ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు ఎస్టిమేట్స్ చేస్తాము, ఎప్పుడు మనం అవి ఇంప్లిమెంట్ చేస్తాము? నితిన్ గడ్కరీ గారు అన్నారు 72,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ మేము అంటే స్కీమ్స్ చేస్తామని. ఇవన్నీ పేపర్ వర్క్ ఓకే, బట్ ప్రాక్టికల్గా అవి ఎప్పుడు ఫీల్డ్లో ఎగ్జిక్యూట్ అవుతాయి? అవి ఎస్టిమేట్స్ అప్రూవ్ అయ్యి ఆ టెండర్స్ క్వాలిఫర్ చేస్తే నిధులు వస్తాయి. ఇవన్నీ ఊరికే అనౌన్స్మెంట్కి లేకపోతే ఆ ఫౌండేషన్ స్టోన్స్ మనం ఎన్నో చూస్తూ ఉంటాం సంవత్సరాల తరబడి, అనౌన్స్మెంట్కి అనౌన్స్మెంట్సే ఊరికే అవి పేపర్ వర్కే పరిమితం అవుతాయి. ఇప్పటి వరకు అన్ఫార్చునేట్గా దురదృష్టవశాతం రాజధాని కూడా స్పీడ్గా పరిగెట్టట్లేదు, రాజధానికి కనెక్టివిటీ కూడా ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలతో మనం కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పాం. ఔటర్ రింగ్ రోడ్డు 20,000 కోట్లు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్, అమరావతి టు అనంతపూర్ ఎక్స్ప్రెస్ వే 25,000 కోట్లు. విన్నప్పుడు మాకు కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది, ముందుకు వెళ్ళిపోతుంది, ఇవన్నీ కారిడార్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి, మన రాజధాని బ్రహ్మాండమైన రాజధాని మనం చూడొచ్చని. అది ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొన్ని అసలు కొన్ని జనరేషన్స్ అవి చూస్తాయా లేదా అనిపిస్తుంది. ఇప్పుడు అవి త్వరగా పుష్ చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, దానికి కావాల్సిన నిధులు ఇవ్వాల్సిన అవసరం కేంద్ర బాధ్యత కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. సో డిపిఆర్లు తయారు చేయడానికి 5 సంవత్సరాలు పడితే, కేంద్రం నిధులు ఇవ్వడానికి 8 సంవత్సరాలు పడుతుంది, ఇచ్చిన నిధుల్ని తీసుకుని కన్స్ట్రక్షన్ చేయడానికి ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఇప్పుడు ఈ స్పీడ్లో చేస్తే మాత్రం ఒక దశాబ్ద కాలం, 1 దశాబ్దం పట్టిద్దా, ఇంకొక 2 దశాబ్దాలు పడతాయో 3 దశాబ్దాలు పడతాయో అదైతే చెప్పడం అయితే కష్టం. సో బుందెల్ఖండ్ తరహా ప్యాకేజీనే మనకి 7 జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు ఇస్తామని చెప్పారు, దానికి అదొక విషయంలో మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అయితే మనం రాబట్టుకోలేకపోయాం. ఇప్పుడు బుందేల్ఖండ్ రాష్ట్రంలో ఇప్పుడు దేశంలో వెనుకబడిన జిల్లాలు అబౌట్ 160 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. మనకి ఈ రాష్ట్ర విభజన సమయంలో మన రీఆర్గనైజేషన్ యాక్ట్లో వాళ్ళు ప్రొవిజన్ పెట్టారు ఆంధ్రప్రదేశ్లోంటి 7 బ్యాక్వార్డ్ డిస్ట్రిక్ట్స్కి, అంటే ఉత్తరాంధ్రలోని 3 బ్యాక్వార్డ్ డిస్ట్రిక్ట్స్, తర్వాత రాయలసీమలోని 4 బ్యాక్వార్డ్ డిస్ట్రిక్ట్స్కి, బుందేల్ఖండ్ తర్వాత బుందేల్ఖండ్ అండ్ కేబీకే ప్యాకేజ్, అంటే కోరాపుట్, బొలంగీర్ అండ్ కలహండి, ఈ ప్యాకేజ్ టైప్లో బుందేల్ఖండ్ ప్యాకేజ్ తరహాలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బ్యాక్వార్డ్ డిస్ట్రిక్ట్, ఈ 7 బ్యాక్వార్డ్ డిస్ట్రిక్ట్స్కి మేము నిధులిస్తామని వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. దాని కింద మనకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కనీసం 200 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది.
బట్ 23,000 కోట్ల రూపాయలు మనకి ఇప్పటివరకు రావాల్సి ఉంటే ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చింది ఓన్లీ 1,050 కోట్లు ఓన్లీ 1,050 క్రోర్స్ మనకి ఇచ్చారు. బట్ ఆ నిధులు కూడా కరెక్ట్గా మనం స్పెండ్ చేసి యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం ఆరోపణ. ఆ నిధులు ఇంకా మనం కరెక్ట్గా స్పెండ్ చేయలేదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేయలేదు, వాటికి కావాల్సిన యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదని. ఇప్పుడు మనం ఈ విషయంలో చాలా వెనకబడిపోయి ఉన్నాం. వాటిని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టట్లేదు? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకు సంబంధించి యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు ఇవన్నీ ఏ బడ్జెట్లో అలొకేట్ చేసిన బడ్జెట్ అలొకేషను అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల మనం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం మార్చి లోపల మనం ఏదైతే చేస్తామో కొత్త సంవత్సరం, ఆ కొత్త ఆర్థిక సంవత్సరంలో మనం వాటిని ఖర్చు పెట్టి వాటికి యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించకపోతే మళ్ళీ కొత్త నిధులు వాళ్ళు ఇవ్వరు, ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఇయర్లోనే వాటిని పూర్తిగా మనం ఎగ్జాస్ట్ చేసి ఖర్చు పెట్టి సర్టిఫికేట్స్ పంపించాలి వాళ్ళకి. ఆ విషయంలో మనం బాగా వెనకబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వన్ ఆఫ్ ది ఆరోపణ. అది ఆరోపణ దాంట్లో సత్యం ఎంత ఉందో అసత్యం ఎంత ఉందో అది మనకైతే తెలియదు, ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ ఇంకా మా కమిటీ ముందుకి అవి అయితే అటువంటి రాలేదు కాబట్టి. బట్ మనకి రావాల్సిన నిధులు అయితే మనం రాబట్టుకోలేకపోయాం, దాంట్లో పూర్తిగా వెనకంజ అయితే వేసామనిపిస్తుంది. ఎందుకంటే బుందేల్ఖండ్ ఇదే తరహాలో ఉన్నటువంటి బుందేల్ఖండ్ రాష్ట్రానికి వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి 200 కోట్లు ఇచ్చారు, మనం ఎందుకు సాధించలేకపోయాం? అవి దానివల్ల ఎవరికి అన్యాయం అయిపోతుంది? ఈ వెనకబడిన జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అన్యాయం అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ బుందేల్ఖండ్ తరహాలో మనకి ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు వీ థాట్ ఇప్పుడు అట్లీస్ట్ ఉత్తరాంధ్ర ఇప్పుడు డెవలప్ అయిపోతుంది, రాయలసీమ డెవలప్ అవుద్ది, ఇక్కడ కూడా మళ్ళీ కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి ఇవన్నీ అనుకున్నాం. బట్ అవన్నీ చూస్తే ఎటువంటి 4 సంవత్సరాల క్రితం ఆ జిల్లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా అలానే ఉన్నాయి. దెర్ ఇస్ నో మేజర్ ఇంప్రూవ్మెంట్. అదొకటే కాదు, ఇప్పుడు ఇంకొకటి మేజర్ వైజాగ్ చెన్నై కారిడార్ అన్నారు, ఇండస్ట్రియల్ కారిడార్ వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడారు శాంక్షన్ చేస్తామని చెప్పారు, శాంక్షన్ చేశారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పు కూడా తీసుకుంది ఏడీబీ నుంచి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి. ఈరోజు వరకు వాళ్ళు నేషనల్ కారిడార్ డెవలప్మెంట్ ట్రస్ట్లో ఇంక్లూడ్ చేయమంటే అది ఇంక్లూడ్ చేయట్లేదు. ఆ కారిడార్ డెవలప్మెంట్ ట్రస్ట్లో ఇంక్లూడ్ చేస్తేనే మనకి దాంట్లో 49% వాళ్ళ ఈక్విటీ వస్తుంది, లేకపోతే మొత్తం కారిడార్ మనం డెవలప్ చేయలేము. దాన్ని ఇంతవరకు మళ్ళీ మనం సాధించుకోలేకపోయాం. ఆ కారిడార్ డెవలప్ అయితే దాని మీద ఇండస్ట్రీస్ వస్తాయి, వైజాగ్ నుంచి చెన్నై దాకా ఉన్న బెల్ట్లో ఇండస్ట్రీస్ వస్తుంది. అది ఇండస్ట్రియల్ కారిడార్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా వెనుకబడి ఉంది. ఎందుకు వెనుకబడి ఉంది? ఈ కాకినాడ పెట్రో కాంప్లెక్స్ కూడా అదే విషయం. ఇప్పుడు గెయిల్ హెచ్పిసిఎల్లో వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు, అక్కడ సర్ప్రైజింగ్ ఏంటంటే మొత్తం 950 కోట్లు మాకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇది ఎగ్జిక్యూట్ చేయాలంటే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కావాలని ఈ కన్సార్షియం అడిగింది. ఆ కన్సార్షియం ఈ మనకి మొత్తం దానికి కావాల్సిన వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ 5,000 కోట్లు. 5,000 కోట్లు కనుక ఇస్తే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అది ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవ్వమంటుంది. ఏ ఆ మొత్తం ఇప్పుడు వాళ్ళు అది పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మేము ఆ క్రేకర్ కాంప్లెక్స్ అది డెవలప్ చేస్తామని అష్యూరెన్స్ ఇచ్చి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అది వైబుల్ అవ్వదని, వైబుల్ అవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏమని అడగటం ఏమాత్రం సమంజసం? దానికి మనం ప్రెషర్ పెట్టట్లేదు, దానికి మనం ప్రెషర్ పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించి అది నిధులు తీసుకురావాలి. అప్పుడు ఇప్పుడు కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? దాని కాకినాడ రూపురేఖలే మారిపోతాయి, ఎంటైర్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రూపురేఖలే మారిపోతాయి. ఎందుకంటే దర్ ఇస్ నో సింగిల్ ఇండస్ట్రీ ఇన్ దట్ ఏరియా, మేజర్ ఇండస్ట్రీ. అవి తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. డిమాండ్ చేసి ఆ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మీద డెసిషన్ ఏదో ఒకటి తీసుకొని అది క్విక్గా చేయాలి. ఇవన్నీ పేపర్కే పరిమితమయ్యాయి. ఇప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినప్పుడు, రాష్ట్ర విభజన అయినప్పుడు ఓకే ఒక కన్సోలేషన్ ఇవన్నీ యూనిట్స్ వస్తాయి. తర్వాత ఇండస్ట్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పేపర్ మీద ఏవైతే అప్రూవ్ చేయాలో అవి కూడా కొన్ని ఇంకంతవరకు చేయలేదు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, సెంట్రల్ యూనివర్సిటీ ఈరోజు వరకు వాళ్ళు ఆ బిల్ అప్రూవ్ చేయలేదు. ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, ఇంతవరకు అది ఇంకా అప్రూవ్ చేయలేదు. ఇంకా వాళ్ళు అసలు బిల్సే పాస్ చేయకపోతే అవి ఎప్పుడు మనం అవి స్టార్ట్ చేస్తాము, ఎప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తాము? 9 ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు అప్రూవ్ చేశారు, బట్
ఇప్పటిదాకా వాళ్ళు ఇచ్చిన నిధులు ఓన్లీ 5% భారతీయ జనతా పార్టీ 11,000 కోట్లకి ఓన్లీ 500 ఆడ్ ఫిగర్ దే హ్యావ్ గివెన్. అంటే 5% నిధులు ఇస్తే ఎలా అవుద్ది? దాన్ని నిధులు ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్తుంది విభజన సమయంలో వచ్చిన హామీలను అమలు చేయడానికి 10 సంవత్సరాల కాలం ఉంది, 3.5 సంవత్సరాల కాలంలోనే మోడీ ప్రభుత్వం ఎంతో చేసింది అని చెప్తుంది. సో దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు ఏమి నిధులు ఇచ్చారో, ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారో అనేది మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వాళ్ళు ఏమి క్లెయిమ్ చేసుకున్నప్పటికీ పేపర్ మీద బోల్డ్ పథకాలకి వాళ్ళు శాంక్షన్ చేసి ఉండొచ్చు, బట్ అవన్నీ యాక్చువల్గా ఎగ్జిక్యూట్ అయినాయని, ఎంత నిధులు వచ్చినాయని చూస్తే ఇట్స్ ఎ వెరీ స్మాల్ అమౌంట్. అది పెద్ద జోక్గానే ఉందని నేను పద్మనాభ గారు కూడా అన్నారు. వాళ్ళు ఏమి నిధులు ఇచ్చారు అన్నది చూస్తే వాళ్ళు ఇచ్చిన ఎష్యూరెన్స్కి మనకి 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఇస్తారని చెప్పి చివరికి తిప్పి కొట్టి మన ఈ అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా వస్తాయో నిధులు, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ కింద, డెవల్యూషన్ ఆఫ్ ఫైనాన్సెస్ కింద, అవి కాకుండా ఈ స్పెషల్ స్కీమ్స్ ఏవైతే రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారో అవన్నీ చూస్తే హార్డ్లీ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి మనకి ఇప్పటిదాకా. మేజర్ ప్రాజెక్ట్స్ అయితే ఇంతవరకు ఒకటి కూడా ఎగ్జిక్యూట్ అయిన దాఖలాలు లేవు. ఏ మేజర్ ప్రాజెక్ట్స్ అయ్యాయి ఒకటి చెప్పండి, ఒక్క ప్రాజెక్ట్ చూపించండి. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అయింది, దీని ఫలాలు ప్రజలకు వస్తున్నాయని ఒక్క ప్రాజెక్ట్ చెప్పండి ఈరోజు వరకు. వాళ్ళు చెప్పుకోవటమే కాదు, ఏ ప్రాజెక్ట్ అక్కడ మనకి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ అన్నీ టెంపరీ క్యాంపస్లో రన్ అవుతున్నాయి 9 ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఐఐటి, ఐఐఎం లాంటి మీరు టెంపరీ ఇన్స్టిట్యూషన్స్లో రన్ చేస్తే అసలు ఐఐఎంలో చదివానన్న ఫీల్ ఆ స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది? ఐఐఎం, ఐఐటి స్టాండర్డ్స్ అంటే ఓన్లీ పేపర్ మీద ఐఐఎం అని చెప్పుకోవటం కాదు, పేపర్ మీద ఐఐటి అని చెప్పుకోవటం కాదు. దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దానికి తగ్గ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవన్నీ క్రియేట్ చేసి ఆ స్టాండర్డ్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడే ఐఐటీలో చదివానన్న ఫీల్ ఉంటుంది. లేకపోతే ఏ స్టేట్ నుంచి అయినా స్టూడెంట్స్ ఇక్కడికి ఎందుకు వస్తారు? మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎందుకు వస్తారు? మన మెరిటోరియస్ స్టూడెంట్స్ ఆ క్యాంపస్లో ఎందుకు చదువుతారు? ఆర్డినరీ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివినందుకు ఐఐటీలో చదివినందుకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. అక్కడ పేరుకి మీరు ఐఐటి అని చెప్తున్నారు, సర్టిఫికేట్ ఐఐటి ఇవ్వచ్చు, బట్ అక్కడ చూస్తే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే ఎయిమ్స్ ఇంతవరకు కంపౌండ్ వాళ్ళు తప్పించి ఇంతవరకు ఏం అవ్వలేదు. అక్కడ మనకి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తుంది అనుకున్నాం, ఎక్కడ ఓన్లీ కంపౌండ్ వాళ్ళు. అది కంపౌండ్ వాళ్ళు చూసి ఇంకా సాటిస్ఫై అవ్వాలంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడవుతాయి? ఇంకా 4 సంవత్సరాల టైం దగ్గర రేపు జూన్కి 4 సంవత్సరాలు అవుతుంది మరి. ఇంకా 4 సంవత్సరాల్లో కూడా అక్కడ ఇంకా బిల్డింగ్స్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వకపోతే ఈ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ వర్క్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యాక్చువల్ బిల్డింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఎప్పుడు మనం ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తాం? ఎప్పుడు దాంట్లో స్టూడెంట్స్ని షిఫ్ట్ చేస్తాం? ఎప్పుడు వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ మనం ఇస్తాం? సో వీటన్నిటి మీద మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఏమో మేము ఇచ్చామని చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదని చెప్తుంది. సో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నీ ఇప్పటివరకు, సో రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులన్నీ దీని మీద ఏమైనా ఎక్సైజ్ చేశారా మీ జేఎఫ్సీలో? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే దగ్గర దగ్గర వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్కి ఏవైతే యాక్ట్లో ఇచ్చారో అవన్నీ చేయాలంటే కనీసం 3 లక్షల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధులను రాబట్టుకోవడానికి కావాల్సిన ప్లాన్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ తయారు చేయటం వాటిలో ఇంకా మనం వెనుకబడే ఉన్నాం. అంటే మనం ఎస్టిమేట్సే సబ్మిట్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఏమి ఇవ్వలేదు. 2,11,000 కోట్లకి సంబంధించిన ఎస్టిమేట్స్ ఇంకా మనం ఫైనల్ చేయలేదు. చెప్పాను ఇంకా డిపిఆర్లు మనం తయారు చేయాల్సినవి. అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి, రాజధాని నిర్మాణానికి సంబంధించి మన ఎస్టిమేట్స్ ఇంకా రెడీ అవ్వలేదు. ప్లాన్స్, డిజైన్స్, ఎస్టిమేట్స్ రెడీ అవ్వలేదు. మెట్రో రైలు, విజయవాడ మెట్రో రైలు, వైజాగ్ మెట్రో రైలుకి ఇంతవరకు మన డిపిఆర్స్, ఎస్టిమేట్స్ రెడీ అవ్వలేదు. దుగ్గరాజపట్నం ఉంది, ఇంకా వాళ్ళు మన ఆల్టర్నేటివ్ లొకేషన్ ఇమ్మన్నారు. ఈరోజు వరకు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించడం, ఆల్టర్నేటివ్ ఇది ప్రపోజ్ చేయడం మన స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇంతవరకు పంపించడం జరగలేదు. కడప స్టీల్ ప్లాంటు, అది దాని గురించి మనం ఇంకా ఫర్దర్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ పెట్రోకెమికల్ రిఫైనరీ, దానికి 5,600 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏమని అడిగారు, అది దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తర్వాత ఎక్స్ప్రెస్ హైవేస్ చెప్పాను, అమరావతి నుంచి హైదరాబాద్కి, అమరావతి నుంచి అనంతపూర్కి ఎక్స్ప్రెస్ హైవేస్ కానీ, అమరావతి చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు కానీ ఇంతవరకు వాటి డిపిఆర్లో రెడీ అవ్వలేదు, అవి ఇంతవరకు సబ్మిట్ చేయలేదు. ఈ ర్యాపిడ్ రోడ్ రైల్వే రోడ్ కనెక్ట్కి సంబంధించిన డిపిఆర్స్ కూడా ఇవి రెడీ అవ్వలేదు. సో ఇవన్నీ మన అలసత్వమే అనుకుంటున్నాను నేను. ఇవన్నీ రెడీ చేసి పంపిస్తే తప్ప కేంద్రం 2,5 లక్షల కోట్లు
వీటి కాస్టే అవుతుంది. ఇవన్నీ చేసి సబ్మిట్ చేస్తే మనం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో అసలు డిపిఆర్సీ సబ్మిట్ చేయలేదు కాబట్టి మనం వాళ్ళని స్కోప్ కూడా లేదు. స్కోపే లేదు. మనం ఏవైతే ఏం అడుగుతున్నాం, మనం మాకు ఆ స్పెషల్ ప్యాకేజ్ డబ్బులు ఏమంటే అడుగుతున్నాం. ఆ స్పెషల్ ప్యాకేజ్ ద్వారా ఏమొస్తాయి రొట్టెలో? ఆ బిస్కెట్లు ఇవ్వటం వల్ల ఎంత ప్యాకేజ్ వస్తుంది? దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం, నానా హంగామా చేస్తున్నాం లోక్సభలో, రాజీనామాలు అంటున్నాం, నో కరెన్సీ మోషన్ అంటున్నాం. అసలు ఈ ప్రాజెక్టులు ఇంతవరకు రిపోర్ట్లు సబ్మిట్ చేయలేదు. మనం అడగాల్సింది మేజర్ చంక్ అవన్నీ వదిలేసి చిన్న ప్యాకేజీలో మాకు రెవెన్యూ డెఫిషిట్, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ రెవెన్యూ డెఫిషిట్ కింద వాళ్ళు ఐదు ఇంకా ఎంత కన్సిడర్ చేసినా ఇంకా ఐదు వేల కోట్లు కన్సిడర్ చేస్తారేమో, 2,000 కోట్లు ఐదు ఆరు వేల కోట్లు ఇస్తారేమో. మీరు ఏది బాగా డిమాండ్ చేసి పొలిటికల్ ప్రెషర్ తీసుకొస్తే ఇంకా మీకు వచ్చే ఆస్కారం ఎక్కడ ఉంది? స్పెషల్ ప్యాకేజ్ కింద ఎంత డబ్బులు వస్తాయి అంటే 5-10 వేల కోట్ల గురించి ఎంత ఈ కొట్టాటలు ఈ డ్రామాలు. దానివల్ల రాష్ట్రానికి అనుగురేది ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఏమొస్తాయి? మనకేమైనా కొత్త ఇండస్ట్రియల్ యూనిట్స్ వస్తాయా? ఈ స్పెషల్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల డెఫిషిట్ గ్యాప్ ఏదైతే 5,000 కోట్లు అడిషనల్గా తీసుకోవడం వల్ల ఏమొస్తాయి మనకి? ప్రజలకి ఎటువంటి ఉపయోగం కలుగుద్ది? ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకి ఏదైతే బెనిఫిట్ అవుద్దో ఆ స్కీమ్స్ గురించి మనం కొట్లాడాలి. ఆ స్కీమ్స్ గురించి మనం ప్రెషర్ పెట్టాలి. పోలవరం గురించి ప్రెషర్ పెట్టాలి, కనెక్టివిటీ గురించి ప్రెషర్ పెట్టాలి, అమరావతి క్యాపిటల్ గురించి మనం ప్రెషర్ పెట్టాలి, మెట్రో రైల్స్ గురించి ప్రెషర్ పెట్టాలి, పోర్టు గురించి ప్రెషర్ పెట్టాలి, కడప స్టీల్ ప్లాంట్ గురించి ప్రెషర్ పెట్టాలి, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి మనం ప్రెషర్ పెట్టాలి, కారిడార్ డెవలప్మెంట్ గురించి, వైజాగ్ చెన్నై కారిడార్ డెవలప్మెంట్ గురించి మనం ప్రెషర్ పెట్టాలి. కేంద్రం నుంచి రావాల్సిన మేజర్ ప్రాజెక్టులు ఏమి ఇప్పటి వరకు మన దగ్గరికి రాలేదు. సో ఈ 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. మున్ముందు కూడా నష్టపోతారు. ఇప్పటికైనా మనం మేల్కొని యుద్ధ ప్రాతిపదిక మీద మనం ఈ డిపిఆర్లు కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకపోతే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నష్టపోయారు, ఇంకా నష్టపోయే అవకాశం అయితే ఉంది. సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చామని చెప్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని చెప్తుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దోబూచులాటలో ఆంధ్ర ప్రజానీకం నష్టపోతూ ఉంది. రెండో వాస్తవం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పడంలో కూడా వాస్తవం లేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని క్లెయిమ్ చేయడంలో కూడా వాస్తవం లేదు. ఎవరిది తప్పు అంటారు? ఇద్దరిది తప్పే, బీజేపీ ఆర్ టీడీపీ. ఇప్పుడు ఇద్దరు జాయింట్గా రాష్ట్ర ప్రజల్ని ఫోన్ చేస్తారు, బీజేపీ అండ్ టీడీపీ ఇద్దరు. ఇప్పుడు నేను కొట్టినట్లు నటిస్తాను, నువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లే ఉంది తప్పిస్తే, రియల్గా చిత్తశుద్ధి ఇద్దరికి లోపించిందని మాత్రం మాకు అనిపించింది. వీ హోల్డ్ బోత్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వెంకటేశ్వరం సాక్షిగా చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తామని. మోడీ ఉన్నారు, అదే స్టేజ్ మీద మోడీ ఉన్నారు, చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆ పక్కనే ఇప్పుడు జేఎఫ్సీ కండక్ట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. సో అలాంటి ప్రధానమైన వాగ్దానాన్ని అక్కడ చేసి పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా పదవులు కల్పిస్తామని చెప్పి ఎందుకు వాళ్ళు బ్యాక్ అయ్యారు? కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. జేఎఫ్సీ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది, ఫైనల్ రిపోర్ట్ ద్వారా ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వల్ల మేము ఇమ్మీడియట్గా రాష్ట్రానికి ఏదో బెనిఫిట్ అవుతుంది అనేది అయితే నేను చెప్పలేను, కానీ బట్ ప్రజలకి మాత్రం వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే దీని మీద ఇప్పుడు చూస్తున్నాం, ఇప్పటిదాకా మీరే చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏమో ఇచ్చామంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదంటుంది. వాస్తవాలు ఏంటి? ఇవి ప్రజలకి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలే న్యాయ నిర్ణేతలు, అల్టిమేట్గా ప్రజలు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా అన్ని పార్టీస్లో చాలా సందిగ్ధంలో ఉన్నాయి, ఏది వాస్తవం ఏది అవాస్తవం. సో వాస్తవాలు వెలుగులోకి రావాలి, వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం పొలిటికల్ పార్టీస్ తీసుకోవాలి, రాజకీయ పార్టీ తీసుకోవాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలకు వాళ్ళు ప్రెషర్ పెట్టాలి, ఎందుకంటే ఇది డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాం కాబట్టి. పొలిటికల్ పార్టీస్ మీద మనం ప్రెషర్ పెట్టినప్పుడే అవి కార్యానురూపం తలుస్తూ ఉంటాయి. సో ఒక వాస్తవాలను అయితే మేము బయటికి తీసుకురావడానికి మా సాయశక్తిలో ప్రయత్నించాం, వాస్తవాలని బయటికి తీసుకొచ్చాం. దీనివల్ల అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. ఎంతవరకు ఇవి డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక సంకేతాలు వెళ్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వాళ్ళు ఏం చేస్తుంది తెలుస్తుంది, వాళ్ళు ఎక్కడ వెనకబడ్డారు, ఏ విషయంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయంలో ఇంకా కొద్దిగా దూకుడుగా ప్రయత్నించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి ఏమేమి ఇంకా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎక్కడ వాళ్ళు వెనకంజ వేస్తున్నారు అన్నది ప్రజలకి మాత్రం తెలిసిపోతుంది. ఇది ఇప్పుడు ఇంకా ప్రజలు నిర్ణయించాలి ఏం చేయాలి అన్నది. అది ఒకటి.
నెంబర్ టూ, మేము కోరుకునేది ఏంటంటే ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని రన్ చేస్తున్నటువంటి పొలిటికల్ పార్టీసు ఈ దోబూచులాట ఆపేసి ఈ రాజకీయ క్రీడ ఎవరిని ఎవరు ఓవర్టేక్ చేయాలి, ఎవరిని ఎవరిని పుల్ డౌన్ చేయాలి, ఈ రాజకీయ క్రీడ మీరు కొనసాగించండి. ఎందుకంటే ఎవ్రీ పొలిటికల్ పార్టీకి అది అవసరం. బట్ రాష్ట్ర ప్రజల్ని దాంట్లో సమిదలుగా మార్చొద్దు, రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు అన్నదే మా మెయిన్ రిక్వెస్ట్. అది సాధ్యమైనంత త్వరలో వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ రిపోర్టు ద్వారా కొద్దిగానా ఎవరైతే డెసిషన్స్ తీసుకుంటారో కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ వాళ్ళకి ఇదే కొద్దిగానే కనువిప్పు కలిగితే మా రిపోర్ట్ కొద్దిగా సార్థకత ఉంటుందని మేము భావిస్తున్నాం. సో ఫైనల్గా చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఫైనల్గా మీరు ఇచ్చే సలహా రాష్ట్ర ప్రజలకు రాజకీయాలకు సంబంధం లేకుండా, సో వాళ్ళ యొక్క హక్కులు సాధించుకోవడం కావచ్చు, ప్రత్యేక హోదా సాధించుకోవడానికి కావచ్చు, రాజధాని నిర్మాణం త్వరగా జరగడానికి కావచ్చు, ఏమి చేస్తే ఇవన్నీ త్వరగా యుద్ధ ప్రాతిపాదిక మీద అవుతుంది, దీనికి ప్రజలేం చేయాలి, ప్రజలను ఏం చేయాలని జిఎఫ్సిలో ప్రజలేం చేయాలని జిఎఫ్సి గుర్తించింది? జిఎఫ్సి ప్రజలేం చేయాలన్నది మాత్రం మనం చెప్పడం కాదు, కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఏ సిస్టంలో అయినా సరే పీపుల్స్ ప్రెషర్ ఈజ్ ద అల్టిమేట్, పబ్లిక్ ప్రెషర్ ఈజ్ ద అల్టిమేట్. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకొని కొన్ని బయటకు వచ్చాయి కాబట్టి, వెలుగులోకి వచ్చాయి కాబట్టి, ఇప్పటికైనా సరే ప్రజలు వాస్తవాలను గ్రహించి రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఒత్తిడి తీసుకొచ్చి మనకు కావాల్సిన మనం సాధించుకోవాల్సిన సమయం ఆసనం అయిందని మాత్రం నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.